भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्छल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जल हित रंगा तब शुभ नामे जाए तब शुभ आशीष मागे गाए तब जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत टीआरएस राष्ट्र प्रभुत्व జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలను జీర్ణావస్థలో ఉన్న కోటలను పునర్నిర్మించాలనే ఉద్దేశంతో మరి దాదాపు 360 సంవత్సరాల కింద నిర్మించిన ఈ కోటను కాపాడాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటికే 1,40,000,000 వరకు ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు ప్రొసీడింగ్ 1,26,00,000 మంజూరైంది. ప్రొసీడింగ్ కూడా రావడం జరిగింది. 1,26,00,000. సో వాటిని త్వరలోనే మరి టెండర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి 1,26,00,000 1,26,00,000 1,26,00,000 మంజూరైంది. దానికి టెండర్ అయిన తర్వాత మళ్ళీ ఆ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. రెండో విడత పనులే ఇప్పుడు మన మల్లారెడ్డి గారు మాజీ సర్పంచ్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడే వారి ఆధ్వర్యంలో ఇక్కడ పనులు శంకర్ ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు అందరూ కూడా ముందుగా ఇది మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులు. ప్రతిపక్షాలు ఎప్పుడూ దీన్ని ప్రతిపక్షాలు ఎక్కడ చూస్తాయి కాబట్టి మనం ఎంత పనులు చేసినా మన బాధ్యత. మనం బాధ్యతాయుతంగా ఈరోజు ఇచ్చే స్థాయిలో ఉన్నాం, పెట్టే స్థాయిలో ఉన్నాం. ఈ ఊరికి ఇప్పటికే 30 ఇండ్లు మంజూరై ఉన్నాయి. వెంటనే మరి ఎవరైతే 3 ఇళ్ళు పూర్తిగా ఇంకో 3 ఇండ్లు పార్షికంగా నష్టపోయారో వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా నష్టపోయారంతో పాటు వారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు గతంలో మంజూరు చేసిన మార్చి నుండి ఆ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. వారికి తప్పకుండా అక్కడ బయట ప్రభుత్వ స్థలం ఉంది. 6 ఇండ్లతో పాటు మా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు వీరస్వామి అదేవిధంగా శంకర్ మీరందరు కూర్చొని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంది కానీ ఇల్లు లేని వాళ్లకు పగడ్బందీగా తయారు చేస్తే మనము ఆ 30 మందికి ఇండ్లు వెంటనే మంజూరు చేస్తున్నా. నేను నా చేతుల్లోనే ఉన్నాయి, ఇచ్చే చేతులు ఉన్నాయి. కాబట్టి దయచేసి 30 ఎలాంటి ప్రజాప్రతినిధులు క్షత్రియులు కాకుండా రాజులు కాకుండా అదేవిధంగా మొగుళ్ళు రాజులు దుర్గదేవ రాజులు కాకుండా బహుజనుల నుండి ఒక గౌడ కులస్థుడు గొప్పగా ఇతర చిన్న కులాలన్నింటినీ కూడా కలుపుకొని గొప్పగా క్యాబినెట్ ఏర్పాటు చేసుకొని బరువు బాధ్యతలు అప్పచెప్పి ఒక చక్కటి కార్యక్రమం చేసి దాదాపు 35 సంవత్సరాలు పాలన చేయడం. సో దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రతి 15 ఆగస్టు జఫర్గఢ్ ఖిలా మీద జెండావిష్కరణ చేయడం, అదేవిధంగా 26 జనవరి ప్రతిసారి కూడా జనవరి 26 కిలాషాపూర్ రోజు కిలాషాపూర్లో మనం జెండావిష్కరణ చేయడం, తెలంగాణ అవతరించిన జూన్ 2 మనము తాడికొండ ఖిలా దగ్గర గొప్పగా మనం సంబరాలు జరుపుకుంటున్నాం. ఆ రకంగా మన నియోగవర్గంలో ఉన్న 3 కోటలను గుర్తు చేసుకునే విధంగా పూర్వవైభవాన్ని చాటుకునే విధంగా ఆహా దర్బార్ ఎంత గొప్పగా ఉంది అని చూసినట్టు ఒక ఖిలాను నిర్మించుకొని దాదాపు 35 సంవత్సరాల్లో దాదాపు చివరి 8 సంవత్సరాలు ఇక్కడ ఉండే అనేక కోటల మీద యుద్ధాన్ని ప్రకటించి విజయం సాధించినట్టు చరిత్ర చెబుతుంది. ఈ చరిత్ర కట్టడాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీ అందరి ఆశీర్వాద బలంతో 3వసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మరి మొట్టమొదటి నిధులు, మళ్ళీ 2వసారి నిధులు, ఇది 3వసారి మనము పునర్నిర్మాణం కోసం అంటే కట్టడాలు
చెదిరిపోకుండా ఉండడం కోసం హెరిటేజ్ని కాపాడడం కోసం రెండో విడత పనులు జరుగుతున్న క్రమంలోనే భారీ వర్షాలు రావడం వల్ల సౌత్ ఈస్టర్న్ ఇట్ సైడ్ కూలిపోయింది. ఎలాంటి సంబంధం ఉండదు. ఎమ్మెల్యే కోట కరెక్ట్గా ఇల్లు ఇచ్చినమా లేదనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది కదే. కాబట్టి మనం ప్రపోజ్ చేసిన వాళ్ళకి తప్పకుండా ఇల్లు లేకుండా ఉండాలి, కట్టుకోవడానికి స్థలం ఉండేది ఉంటే మన కేటీఆర్ గారు కూడా మరి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంజూరైన ఇల్లు గతంలో ప్రభుత్వ స్థలంలో మాత్రమే కట్టాలి, సముదాయంగానే ఉండే అట్లేం లేదు. ఇప్పుడు అది ఇండివిజువల్ స్థలాల్లో కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది. అది ఎస్సీ వాళ్ళకి 5 ఉంటే దాదాపు 6 లక్షల రూపాయలు, బీసీ ఓసీలకు 5 లక్షల రూపాయలు అని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనము ఈ ఊర్లో మంజూరైన 30 ఇళ్ళు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరికైతే ఇల్లు లేవో వారికి మనం ఇద్దాం. దాంతోపాటు 1 కోటి 26 లక్షల రూపాయలు ఏదైతే మంజూరైందో దగ్గరుండి పనులు చేయడానికి, ఎందుకంటే మనం పని చేస్తే మనకేంది లేదన్నట్టు దీన్ని వదిలిపెట్టేటోళ్ళు ఇంతకుముందు. కానీ మీ అందరి సహకారంతో వరుసగా 4 సార్లు గెలిచిన తర్వాత గణపురం నియోజకవర్గంలో ఉన్న పురాతన కట్టడాలు, ఒక రకంగా చెప్పాలంటే గణపూర్ పేరు ఎట్లొచ్చిందో తెలియదు కానీ ఘనంగా ఇది పాలించిన గడ్డ. మనం పాలకులు ఇప్పుడు జనగామ ఉంది, పాలకుర్ తింది, అదేమో పోరాటాలు చేసి చనిపోయిన గడ్డలు అవి. పురావస్తు, స్పోర్ట్సు, మరి వీటన్నిటికి సంబంధించిన మంత్రిగా వారు ఉండడం మన అదృష్టం. ఎందుకంటే మరి దౌడ్సు ఒక ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా వారు మంత్రిగా ఉండడం, వారు నేను స్వయంగా ముఖ్యమంత్రి కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ కేటీఆర్ గారిని ఇద్దరిని కలిసి వారికి విన్నవించినప్పుడు తప్పకుండా మంజూరు చేద్దాం, ఎస్టిమేషన్ వేయించుకరని చెప్పి ఉటావుటిన శ్రీనివాస్ గౌడ్ని ఇక్కడికి పంపించి అధికారులతో పాటు ఇక్కడికి వచ్చి మరి ఎస్టిమేషన్ చేసి మనము 1 కోటి 26 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. సో ఇంత త్వరగా స్పందించడం ఓకే అయితే పనులు మరి తప్పకుండా నాణ్యతో కూడిన పనులు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లాభార్జనతో కాకుండా ఈ పురావస్తువును లేదా ఈ కట్టడాలను హెరిటేజ్లో భాగంగా కాపాడుకునే విధంగా ఉండే విధంగా సహకరించాలి. పనులు జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో